एमएलसी कल्वकुंट्ल कविताकु एमैंदी गुलाबी श्रेणुल्लो इदे चर्चनीयांशंगा मारिंदी। आमे जैल्लो उन्नप्पुडु अनारोग्यं पालय्यारनी केटीआर प्रकटिंचारु। अयिते कविता बेल पै वच्चाक आमे हेल्त गुरिंची कुटुंब सभ्युलेवरू मात्लाडडं लेदु। मरोवैपु तेलंगाण सेंटिमेंट तो पदेळ्ळु राष्ट्रानी पालिंचिन केसीआर अधिकारं कोल्पोयाक फाम हौस् के परिमितमय्यारु। आयन दसरा नुंची पोलिटिकल गा याक्टिव अवुतारनी प्रचारं जरिगिना चड़ी चप्पुडु लेदु। इक आयन कुमार्ते एमएलसी कविता बतुकम्म पंडुगंटे तेग हडावुडि चेसेवारु। तेलंगाण जागृति अध्यक्षुडालिगा తెలంగాణలో బతుకమ్మకు ప్రాచుర్యం తెచ్చిన ఆమె పండుగ మొదలై రోజులు గడుస్తున్న వేడుకల్లో కనిపించడలేదు। దాంతో కేసీఆర్ కవితల గురించి బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది। ముఖ్యంగా నిజామాబాద్ గులాబీ శ్రేణులు కవిత ఎంట్రీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట। కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్లు పనిచేశారు। పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు। అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బాత్రూమ్ లో జారిపడి తుంటి ఎముక విరగడంతో శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చాలా కష్టపడ్డారు। సారు కారు 16 స్లోగన్ తో వాకింగ్ స్టిక్ చేయుతతో ప్రచారం నిర్వహించారు। ఆయన అంత కష్టపడిన ఒకటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా ఆ పార్టీకి దక్కలేదు। పైగా కారు పార్టీకి 8 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు గల్లంతై ఆ పార్టీ భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారిపోయింది। ఇక అప్పటి నుంచి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్క రోజు అసెంబ్లీలో కనిపించారు। 6 నెలల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోని ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది। తర్వాత కొన్ని రోజులకు ఆయన యాగం నిర్వహించడంతో స్థానిక సంస్థల్లో బలనిరూపణకు రెడీ అవుతున్నారన్న ప్రచారం జరిగింది। దసరా ముహూర్తంగా మాజీ సీఎం మళ్ళీ జనంలోకి వచ్చి తన మాటల మంత్రదండం ప్రయోగిస్తారని అందరూ భావించారు। అయితే దసరా బతుకమ్మ పండుగ మొదలై రోజులు గడుస్తున్న ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు। దాంతో ఆయన ఏం చేస్తున్నారన్న దానిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। అయితే తాజాగా కేసీఆర్ స్కెడ్యూల్ పై గులాబీ వర్గాలు కొత్త ప్రచారం మొదలు పెట్టాయి। ఇంతకాలం కేసీఆర్ మౌనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది। ఆయన అలా కనబడకుండా పోవడంపై విమర్శలు సైతం వస్తున్నాయి। ప్రతిపక్ష హోదా 100% నిర్వహించి ప్రజల తరపున మాట్లాడతామని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేదు। బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకే ఒక్కసారి మొక్కుబడిగా అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు। తర్వాత బయట సైతం ఎక్కడా కనబడడం లేదు। దసరా తర్వాత వరంగల్లో రైతు దీక్ష పేరుతో నిర్వహిస్తున్న సభలో కేసీఆర్ ప్రత్యక్షం కాబోతున్నారు అంటున్నారు। ఇంత గ్యాప్ తర్వాత బయటకొస్తున్న ఆయన ఏం మాట్లాడతారన్న ఆసక్తి అందరిలో నెలకొంది। ఇక తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా బతుకమ్మ వేడుకల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది। తెలంగాణ ఏర్పడుతూనే అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ బతుకమ్మను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది। తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీ శ్రేణులు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించాయి। కవిత స్వయంగా బతుకమ్మ ఎత్తుకుంటూ వేడుకల్లో పాల్గొనేవారు। దాంతో ఆ సంబురాలకు మరింత ప్రాచుర్యం లభించింది। బిఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత ఢిల్లీ మద్యం కేసులో జైలుకెళ్లారు। 5 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉన్న ఆమె ఇటీవలే బయటకు వచ్చారు। బెయిల్ రాగానే కవిత హైదరాబాద్ చేరుకున్నారు। ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళాక ఆమె బయటకు రాలేదు। తండ్రి వద్దే ఉంటూ వస్తున్నారు। తల్లి శోభ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కేక్ తినిపిస్తున్న ఫోటోలో కవిత కనిపించారు అంతే కానీ
చడి చప్పుడు చేయడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక జరుగుతున్న తొలి బతుకమ్మ ఇది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బతుకమ్మను ప్రాచుర్యంలోకి తెచ్చింది కవిత అనే చెప్పాలి. తెలంగాణ జాగృతి పేరిట ప్రత్యేక సాంస్కృతిక సంస్థను కూడా ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చారు. అలాంటి కవిత ఏడాది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకపోవడం గులాబీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా కవిత యాక్టివ్ కాకపోవడంపై నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఆ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత పరాజయం పాలైనప్పటికీ జిల్లా పార్టీలో ఆమె హవానే నడిచింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు. కారు గుర్తుపై గెలిచిన బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్లు కాంగ్రెస్లో చేరిపోవడంతో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు దాదాపు అనాథలా మారాయి. అక్కడ గులాబీ క్యాడర్ అంతా కవిత ఎంట్రీ కోసం ఎదురు చూస్తుందంటున్నారు. ఆమె యాక్టివ్ అయితేనే జిల్లాలో పార్టీకి మనుగడ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి వారి ఆశలు నెరవేరేదెప్పుడో చూడాలి.